ప్రేమైన దేవుని పిల్లారా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు ఈ కరోనా వలన యావత్తు ప్రపంచము ఏ విధంగా ఉందో ఈరోజు ప్రపంచమంతా ఆలోచనలోనే ఉంది గదిలో ఉన్నటువంటి మేము ఎప్పుడు విడుదలవుతాం ఎప్పుడు మేము మళ్ళీ డ్యూటీలోకి వెళతాం మేము ఎప్పుడు మళ్ళీ రోడ్డు మీద తిరుగుతాం మేము ఎప్పుడు మా సరదా సంతోషాలను మళ్ళీ కొనసాగిస్తాం మేము ఎప్పుడు బయటకు వచ్చి ఫ్రెండ్స్తో బంధువులతో రక్త సంబంధులతో వీళ్ళందరితో ఎప్పుడు మేము కలుసుకుంటాం అని ఎలాంటి ఆలోచనలతోనే టోటల్గా యావత్తు ప్రపంచం ఉంది పిల్లరా వచ్చినటువంటి ఈ కీడు వచ్చినటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ పరిస్థితి మొత్తం ప్రపంచమంతా ఎందుకు ఇలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది ఎప్పుడు అందరితో కలిసిండి తిరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక గదిలోనే ఉండి రోడ్డు మీదకు కూడా రాకుండా ఎందుకు ఈరోజు ఒక జైల్లో ఉన్నటువంటి ఒక ఖైదీల వలె యావత్తు ప్రపంచం ఈ స్థితికి ఎందుకు దిగజారిపోయింది అని ఒక్కసారి మీరు ఆలోచించండి ఇంతవరకు ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఎవరికి రాలేదు ప్రపంచానికి రాలేదు ఏదో గ్రామానికో లేకపోతే ఏదో రాష్ట్రానికో ఏదో ఒక జిల్లాకో ఏదో ఒక ప్రాంతానికో ఇలాంటి భయంకరమైనటువంటి స్థితులు స్థితి వచ్చిందేమో కానీ ఈరోజు యావత్తు ప్రపంచమే కదలలేని దశలో కొనుక్కోవడానికి అవ్వదు బయట ఏదైనా తిరగడానికి అవ్వదు ఏదైనా తెచ్చుకోవడానికి అవ్వదు బయటికి వెళితే కొడుతున్నారు బయటికి వెళ్ళి ఇవన్నీ తీసుకొని రావాలంటే షాప్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి ఎందుకు అసలు ఈ పరిస్థితి జరిగింది ఒక పక్కన బడులన్నీ జూ కూడా ఆగిపోయి బస్సులు తిరగడం లేదు రైళ్ళు తిరగడం లేదు విమానాలు తిరగడం లేదు ప్రజలు తిరగలేకపోతున్నారు ఎందుకు అసలు ఈ పరిస్థితి వచ్చిందో ఒక్కసారి మీరు ఆలోచించాలి ఎంత ఘోరమైనటువంటి స్థితి ఎందుకు వచ్చిందో అని ఈరోజు యావత్తు ప్రపంచము అంటున్నారా ఒకటే ఒక ఆలోచన కరోనా 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 గురించే అనే ఆలోచన దేని వల్ల వచ్చింది దేని వల్ల వచ్చింది అంటే ఏదో పాములు తినటం వల్ల వచ్చింది లేకపోతే ఏదో గబ్బిలాలు తినటం వల్ల వచ్చింది ఏదో ఒక ఆహార పదార్థం వల్ల వచ్చింది అని ఈరోజు యావత్తు ప్రపంచము ఇక్కడే ఉండిపోయింది ఈరోజు ప్రపంచం అంతా ఇక్కడే ఉంది కానీ యావత్ ప్రపంచము ఒక్కసారి ఆలోచించాలి మీరు ఆరగిస్తున్నటువంటి ప్రతి వస్తువుని తినే ముందు ఒక్కసారి ఆలోచించండి యావత్తు ప్రపంచం ఆరగించే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఒక పండు తిన్నావు అది తింటే నీ ఆకలి తీరుతుంది ఎందుకు తీరాలి ఆలోచించు నీరు త్రాగేవు నీ దాహం ఎందుకు తీరాలి ఎన్నో తింటున్నావు ఈరోజు అవి తింటుంటే నీకెందుకు ఆనందాన్ని కలిగించాలి నీకెందుకు సంతోషం కలిగించాలి నువ్వెందుకు వాటిని అనుభవిస్తూ తృప్తి పొందాలి నువ్వెందుకు వాటిని అనుభవిస్తూ ఫలన పలన ఫలన పలన రుచులలో ఉంది అనని సృష్టిలో ఉన్నవన్నీ తినేస్తూ ఎన్నిటిను ఆరగిస్తూ హాయిగా అనుభవిస్తూ ఇంతవరకు చాలా సంవత్సరాలు బాగా తినేసి భలే ఆనందించావు కానీ ఈరోజు తింటున్నటువంటి ప్రతి మనిషి ఏ తిండి అయితే ఈరోజు అనుభవిస్తున్నాడో అదే మనిషి ఇదిగో ఈ ఆహారం వలనే ఈ వైరస్ వచ్చిందని మీరు ఇలా తినడం వల్ల ఇలా జరిగిపోతుంది అని ఆలోచిస్తున్నారు కానీ మీరెందుకు అసలు ఈ పరిస్థితికి వచ్చారు ఎందుకింత ఘోరమైనటువంటి పరిస్థితిలోని మీరు ఉండిపోయారు ఇలాంటి పరిస్థితి దేని వలన వచ్చింది అయినా ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఇంత ఘోరంగా మనిషిని శిక్షించాలా దేవుడు ఇంత ఘోరమైనటువంటి స్థితికి యావత్తు ప్రపంచాన్ని తీసుకొని రావాలా అని ఒక్కసారి మీరు ఆలోచించాలని మనం చేస్తున్నాను గదిలో ఉన్న మీరు ఇంతవరకు మీరు ఆలోచించలేదు కదా గదిలో ఉన్న మీరు ఎప్పుడు బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నారు కదా గదిలో ఉన్న మీరు ఎప్పుడు ఏప్రిల్ పదిహేను పద్నాలుగు అయిపోతుందా పద పదిహేనో తేదీ బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నారు కదా కానీ ఒకసారి యావత్తు ప్రపంచము ఆలోచించాలనే ఒకసారి దేవుడు మనలందరినీ గదులలో పెట్టి దేవుడు బంధించాడు ఏమైనా ఆలోచించాలి గ్రంథం కీర్తన గ్రంథము తొంభై నాలుగు అధ్యాయము ఎనిమిదో వచనము కీర్తన గ్రంథము తొంభై నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనము జనలలో పశుప్రాయులారా జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా బుద్ధి మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు జనులలో పశు పశుప్రాయులారా మీరు ఆలోచించండి దీన్ని ఆలోచించండి మీరెంత పశువుల్లాగా మీరు మీరెంత జంతువుల్లా అయిపోతున్నారేటి ఎవడైనా ఈ లోకంలో ఒక మాంసం కానీ ఒక చేపలు కానీ ఒక జీవిని కానీ వండుకొని ఉప్పు కారం అన్నీ వేసుకొని హాయిగా వండుకొని తింటారు కానీ జంతువు తిన్నట్టుగా ఒక పులి సింహం బ్రూర మృగాలు తిన్నట్టుగా పచ్చి పచ్చి తినేస్తున్నారేటి తిండి కోసమే పుట్టారా తినడానికే ఈ భూమి మీద బ్రతుకుతున్నారా ఏమి తిందుమో ఇదే నా ఆలోచన ఒక్కసారి ఆలోచించండి దేవుడు అంటున్నాడు జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు ఒక్కసారి ఆలోచించండి ఎందుకు యావత్తు ప్రపంచానికి ఇలాంటి దుస్థితి వచ్చిందో ఒక్కసారి మీరు ఆలోచించండి ఆలోచించాలి అందుకే మీకు ఏప్రిల్ పద్నాలుగు వరకు మీకు రెస్ట్ బడికి వెళ్ళిపోతే నువ్వు ఆలోచించవు డ్యూటీకి వెళ్ళిపోతే నువ్వు ఆలోచించవు నీ వ్యాపారాలకు వెళ్ళిపోతే నువ్వు ఆలోచించవు ఒకసారి నువ్వు ఆలోచించడానికి నిన్ను గదిలో పెట్టాడు దేవుడు చాలా టైం ఇచ్చాడు ఇప్పటికే చాలా రోజులుగా మీరు గదిలో ఉండి మీరు ఆలోచిస్తున్నారు ఏం ఆలోచిస్తారంటే ఎప్పుడు కరోనా ఎవరు మందు కనిపెడతారని మందు కనిపెట్టినా మందు కనిపెట్టకపోయినా కరోనా రాకపోయినా నువ్వు ఒకరోజు కాటికి చేరిపోవాలి ఇది పచ్చి నిజం వెళ్ళిపోయే ముందు నువ్వు మట్టిలో కలవక ముందు నిన్ను మృత్యువు కబలించక మునుపు నీకు మృత్యువే రాకముందు బ్రతుకున్న నీవు గదిలో ఉన్న నీవు ఒక్కసారి నువ్వు ఆలోచించాలి ఏమని ఆలోచించ ఏమని ఆలోచించాలో తెలుసా నువ్వెందుకు అసలు ఈ భూమి మీద పుట్టావు నువ్వెందుకు భూమి మీద పుట్టావు ఎందుకు మానవులందరూ ఈ భూమి మీద పుడుతూ ఉన్నారు ఎందుకు పుట్టాలి ఎందుకు జన్మ జరగాలి ఈ జన్మకు కారకుడెవరు మానవ జన్మకు కారణం ఎందుకు ఈ మానవ జన్మకు కారకుడెవరు ఈ భూమి మీద ఉన్న యావత్తు ప్రపంచం ఒక్కసారి ఆలోచించండి నువ్వు జన్మించుటకు కారణం ఎందుకు నువ్వెందుకు భూమి మీద పుట్టావు ఒక్కసారి ఆలోచించండి నువ్వు భూమి మీద పుట్టావు అంటే పుట్టించిన వాడు ఉన్నాడు పుట్టించిన తను ఉన్నాడు నిన్ను సృష్టించిన తను ఉన్నాడు నిన్ను కనినా ఆయన ఉన్నాడు నీకు జన్మనిచ్చిన నీ కన్న తండ్రి ఉన్నాడు ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే ఈ భూమి మీద నువ్వు ఎందుకు పుట్టావు నువ్వు కావాలని నిన్ను కోరుకున్నది ఎవరు ఎవరు నిన్ను కోరుకున్నారు నిన్నెవరు కోరుకున్నారు నన్నెవరు కోరుకున్నారు చైనాలో ఉన్న ఉన్నవారిని ఎవరు కోరుకున్నారు అమెరికాలో ఉన్న ఉన్నవారిని ఎవరు కోరుకున్నారు ప్రపంచ దేశాలలో ఉన్న ప్రజలందరినీ ఈ భూమి మీద పుట్టాలని ఎవరు కోరుకున్నారు ఎవరు నిన్ను పుట్టించారు అని నిజంగా నువ్వు ఆలోచిస్తేనే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో నీకు అర్థమైపోతుంది ప్రిమిన దేవుని పిల్లలారా మీరందరూ దేవునికి పిల్లలు మీరు స్వయాన్న దేవుని పిల్లలు మీరు మీరు దేవునికి పుట్టిన వారు మలాకి గ్రంథం మలాకి గ్రంథము రెండవ అధ్యాయం రెండో అధ్యాయము పదో వచనం పదో వచనము మలాకి గ్రంథం మలాకి గ్రంథము రెండవ అధ్యాయము పదో వచనము మనకందరికి తండ్రి ఒక్కడే కాడా మనకందరికి తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా గదిలో ఉన్న నీ వనగలవా యావత్తు ప్రపంచంలో ఉన్నవారు ఇండలో ఉన్నవారు అందరూ ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా ఆ ఒక్క దేవుడే ఎందుకు ఇలాంటి పరిస్థితి తీసుకొని వచ్చాడు యావత్తు ప్రపంచము ఎందుకు ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది ఎందుకు దేవుడు ఇలాంటి పరిస్థితులు ఎందుకు యావత్తు ప్రపంచాన్ని ఉంచాడు నిజంగా ఒక్కసారి ఆలోచించు నిన్ను సృష్టించినది దేవుడు అందరికీ తండ్రి దేవుడే నా ఒక్కడికి తండ్రి నా తండ్రి అనుకుంటే మరి నా తండ్రికి నా తండ్రి ఎవరు ఆ తండ్రికి ఆ తండ్రి ఎవరు ఆ తండ్రికి ఆ తండ్రి ఎవరు తొలి మానవునికి తండ్రి ఎవరు అని ఆలోచిస్తే దేవుడే దేవుడే దీన్ని ఎవడు కాదనలేడు హేతువాదైనా నాస్తికుడైనా చైనా వాడైనా అమెరికా వాడైనా ప్రపంచంలో ఎవడైనా నా తండ్రికి తండ్రి ఎవరు ఆ తండ్రికి తండ్రి ఎవరు ఆ తండ్రికి తండ్రి ఎవరు ఈ భూమి మీద తొలి మానవునికి తండ్రి ఎవరు దేవుడు ఆయనే తండ్రి ఆయన వలనే నువ్వు వచ్చావు ఆయన వలనే నువ్వు వచ్చావు నీకు కనిపించని ఒక అతి చిన్న వైరస్ వచ్చిందంటే ఏదో ఒక జీవి నుండే వచ్చింది అంటున్నావు చూసావు దేని వలనో అది వచ్చిందా దేని వలనో అది పుట్టిందా అది చిన్నదైనా ఏదో ఒక గబ్బిలుండో లేకపోతే పాము నుండో మనిషి నుండో ఏదో ఒక జీవి నుండి జీవి వచ్చింది అని నమ్మే నీవు నీవెవరి నుండి వచ్చావు నీవు వచ్చినది ఆ దేవుడు నుండి దేవుని నుండి ఎందుకు ఇక్కడికి వచ్చావు ఇదే ఈ రోజు మీరు గదుల్లో ఉండి ఆలోచించాలి నాకు సమయం అయిపోతే నేను మళ్ళీ తర్వాత చెప్తాను మళ్ళీ తర్వాత చెప్తాను దేవుడు కావాలని నిన్ను కోరుకుంటే ఎక్కడెందుకు వచ్చావు దేవుడు కావాలని కోరుకుంటే దేవుడికి మనం సంతానమే అయితే దేవునికి మనం పిల్లలమే అయితే ఇక్కడ ఎందుకు వచ్చావు నువ్వు ఈ గదిలో ఎందుకు చచ్చావు ఎందుకు ఈ గదిలో జైలు అనుభవిస్తున్నట్టు అనుభవిస్తున్నావు యావత్తు ప్రపంచం తిండున్నది కనుక ఉన్నారు ఓ పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు మూడు నెలలు అయిపోతే అప్పుడు అప్పుడు ఒకసారి యావత్తు ప్రపంచము ఆలోచించే మాటలు చెబుతున్నాను నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు నిన్ను ఇక్కడ దేవుడు ఎందుకు పుట్టించాడు నిన్ను దేవుడు ఎందుకు ఈ భూమి మీద నీకు ఈ జన్మని ఇచ్చాడు ఒక్కసారి ఆలోచించు పిల్లలు కావాలనుకుంటే దేవుడికి నీవు కుమారుడుగా కావాలని ఆయన అనుకుంటే ఏను పరలోకంలో ఉండొచ్చు కదా ఆ లోకంలో నువ్వు తిరగొచ్చు కదా ఆ లోకంలో హాయిగా బ్రతికేవచ్చు కదా ఆ లోకములు ఆ స్వర్గము పరలోకము వైకుంఠము కైలాసము ఏవో పేర్లు ఉన్నాయి కదా హేవేనని ఆ లోకంలో నువ్వు హాయిగా ఉండొచ్చు కదా ఈ చైనాలో ఎందుకు పడిపోయావు ఇటలీలో ఎందుకు పోయిపోయావు ఈ లండన్లో ఎందుకు పడిపోయావు ఈ విశాఖపట్నంలో ఎందుకు పడిపోయావు ఏం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఖమ్మం విజయవాడ హైదరాబాద్ ఏ ఏ పట్టణాల్లో ఈ పచ్చి మట్టిలో ఈ లోకంలో ఎందుకు నువ్వు అసలు ఉన్నావు ఇక్కడెందుకు పుట్టావు ఇక్కడెందుకు ఉన్నావు ఏన్ గదిలో ఉన్న వాళ్ళంతా ఆలోచించాలి ఒక్కసారి మీరు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఎక్కడ ఎందుకు ఉన్నాను మీ తల్లిదండ్రులు అడగండి అమ్మ ఎందుకమ్మా మనం ఉన్నాం ఈ గదిలో ఎందుకు ఉన్నావు ఇంతవరకు నువ్వు స్కూల్లో ఉన్నావు కదా లేకపోతే ఆఫీసులో ఉన్నావు కదా రోడ్డు మీద ఉన్నావు కదా బీచ్లో ఉన్నావు కదా ఊరి మీద తిరిగావు కదా ఎక్కడ పెడితే అక్కడికి ఎంతవరకు భూమి మీద ఎక్కడెక్కడో ఉన్న నీవు గదిలో ఉన్న నీవు బంధింపబడిన నీవు ఒక్కసారి ఈ జైల్లో ఆలోచించాలి నువ్వు మరి ఎక్కడెందుకు ఉండాలి దేవుడికే ఒకవేళ నిన్న కొడుకునైతే ఆలోచించు దేవుడే పిల్లలు కావాలనుకుంటే భూమి మీద ఎందుకు పుట్టించాలమ్మా ఎందుకు అసలు ఆ పరలోకంలో నన్నెందుకు పుట్టించలేదు ఆదాముని ఎందుకు పుట్టించలేదు కయ్యూని ఎందుకు పుట్టించలేదు చేతుని ఎందుకు పుట్టించలేదు నన్నెందుకు పుట్టించలేదు నిన్నెందుకు పుట్టించలేదు అసలు అక్కడెందుకు నిన్ను పుట్టించలేదు ఇక్కడెందుకు పుట్టావు పుట్టిన నీవెందుకు గదిలో చచ్చావు ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావో తెలుసా నువ్వు ఈ స్థితికి ఎందుకు వచ్చావో నీకు ఒకే ఒకడు చెప్పగలడు అతడు దేవుడే కోరుకున్నది ఆయనే చేసుకున్నది ఆయనే ఈ భూమి మీద నిన్ను నిలబెట్టింది ఆయనే ఈరోజు గదిలో నిన్ను పెట్టింది ఆయనే గదిలో ఉన్న నీ ఒక్కసారి ఆలోచించడానికి నువ్వు ఇక్కడ పుట్టడానికి ఈరోజు ఇంత ఘోరమైన పరిస్థితి అనుభవించడానికి నువ్వెందుకు ఇక్కడ పుట్టావో తెలుసా నిన్నెందుకు పరలోకంలోని ఆయన దగ్గరే ఈ కోట్ల మందిని పుట్టించి ఆయన ఎదురుకుండా ఎందుకు పెట్టుకోలేదు తెలుసా ఎందుకు ఆయన అక్కడ పుట్టించలేదో ఎందుకు నిన్ను ఇక్కడ పుట్టించాడో ఒకసారి దేవుడిని అడుగుదాం దేవుడు ఏమని రాశాడో ఇంతవరకు మీరెప్పుడు చదువుతున్నటువంటి ఒక మంచి వచనంలో కొన్ని విషయాలు ఈరోజు మీకు చెప్పాలి నేను ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయము ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయము నాలుగు ఆరు వచనాలు జాగ్రత్తగా చదవాలి ఎట్లనగా నేను నేటికి ఈ వాక్యం చదివి 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 సుమారు ఇరవై ఏడు సంవత్సరాలు అయింది ఇరవై ఏడు సంవత్సరాలుగా చదువుతున్న నాకు ఎన్నో సంవత్సరాలుగా వినే మీకు తెలియని ఒక పచ్చి నిజాలు ఈరోజు మీరు తెలుసుకోవాలి ఎఫ్సి పత్రిక నాలుగు గారు ఎట్లనగా తన ప్రియందు క్రహిస్తున్నందు తాను ఉచితంగా తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన ఉచితముగా ఉచితముగా నందు ఉచితముగా రాయ్ ఫ్రీగా రా ఫ్రీగా 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 ఉచితం అంటే ఫ్రీ ఏంటి ఉచితం ఏంటి ఉచితం నేను కొన్ని చెబుతాను కొంచెం ఆలోచించుకోండి ఉచితం నీ జన్మే ఉచితం సృష్టి ఉచితం ఏసే ఉచితం నీ పాపం క్షమించడమే ఉచితం నిన్ను భూమి మీద పుట్టించడమే ఉచితం ఫ్రీ ఏట్లనగా తన ప్రేనియందు ఉచితముగా మనకు అనుగ్రహించిన మనకు అనుగ్రహించిన తన మహిమకు తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు చంద్ర చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున ఈ భాష మీకు అర్థం వదలండి యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించటకై దేవుడు అనుకున్నాడు నాకు కుమారులు కావాలి యేసు ద్వారా మిమ్మల్ని స్వీకరించాలనుకుంటున్నాను చెప్పిన మాటలు జాగ్రత్తగా వినని అంటున్నాడు ఆయన స్వీకరించటకై మన మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును మనము తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులనై ఉండవలనని అనుకున్నాడు ఎలా ఉండాలట తన ఎదుట పరిశుద్ధులు తన ఎదుట నిర్దోషులు దేవుడు అనుకున్నాడు మీరు కావాలి మీరు నా ఎదుట పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలి మీరు ఎలా ఉండాలో తెలుసా నా ముందు దేవుడనైనా నేను పరిశుద్ధుడను నేను పరిశుద్ధుడిని మీరు పరిశుద్ధులుగా ఉండాలి పాపాత్ములుగా ఉండడానికి వీల్లేదు పేతురు రాసిన మొదటి పత్రిక దోషులుగా ఉండడానికి వీల్లేదు మీరు పరిశుద్ధులుగా ఉండాలి నా ముందు నిర్దోషులుగా మీరు ఉండాలి అని నేను అనుకున్నాను ఇది నా సంకల్పము ఈ సంకల్పములో నా ఆలోచనలో మీరు పరిశుద్ధులుగా ఉండే రకంగా మీరు కప్పలు తినేస్తారు పాములు తినేస్తారు పందులు తినేస్తారు పచ్చి పచ్చివే సింహం తిన్నట్టుగా తినేస్తారు ఆక్టోపస్ ఇలా కదులుతూ 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 ఉన్నదాన్ని కూడా మీరు పచ్చి పచ్చితే తినేస్తారు ఏట్రా బాబు మీరు ఇలాంటి వాళ్ళు చాలా దరిద్రలా కనిపిస్తున్నాయి మీ వీడియోలు చూసుకోండి వస్తాయి మీరు తినే తిండి చూసుకోండి నేను కలిగించింది ఏంట్రా మీరు తినేదేంట్రా కొన్ని జీవులు కొన్ని జీవులు తినడానికి చేశాను కొన్ని జీవులను మీరు తినడానికి చేశాను మీ తిండి నా పిల్లలు తినే తిండిలా లేదు జ్ఞానిగా జ్ఞానులు తినే తిండిలా లేదు దరిద్రంగా ఉంది మీ తిండికి బాగలేదు మీ బ్రతుకు బాగలేదు మీ డ్రెస్సులు బాగలేవు చిరిగిపోయిన ప్యాంటు ఏట్రా చిరిగిపోయిన ప్యాంటా ముడుకులు చిరిగిపోయింది చెప్పలు జరిగిపోయింది అక్కడ చిరిగిపోయింది ఇక్కడ చిరిగిపోయింది ఆయన చిరిగిపోయిన ప్యాంటు ఏట ఎంత పిచ్చినా కొడుకులేట్రా మీరు దేవుడుగా మాట్లాడుతున్నాడు దేవుడు మీరు పరిశుద్ధులుగా ఉ నిర్దోషులుగా ఉండాలనుకున్న పరలోకంలో చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొని తిరుగుతారా మీరు మీరు మామూలు వాళ్ళు అనుకున్నారా అందుకే మీకు అక్కడేస్తే అయ్యి బాబు మీ అలా చేయమంటారని ఇక్కడ పుట్టించి మీ వీడియోలు మీకు చూపిస్తానని చూడండి యూట్యూబ్లో ఉన్నాయి యూట్యూబ్ మీ ట్యూబే చూసుకోండి ఒకసారి మీరు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని నేను అనుకుంటే ఉంటారా మీరు ఉంటారా దేవుణ్ణి నేను దేవుణ్ణి నేను ఎలా ఉండో తెలుసా నా మనస్తత్వం మీకు తెలియాలి మనసులో అనుకుంటే నాకు తెలిసిపోద్ది ఇది నేను మీ నాన్నని అని నువ్వు ఎన్ని మనసులో అనుకున్నా ఆడికేం తెలియదులే ఒక మనుషుల సంగతులు ఆ మనుషుల ఆత్మకే అతనికే తెలుస్తాయి కానీ నేను సృష్టికర్తను అందరికీ తండ్రిని క్రియేటర్ని మోహోన్నతుడిని సర్వేశ్వరుని సర్వశక్తివంతుణ్ణి నాకున్న శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసా దొరికిపోతారు తలంపు పుట్టక మునిపే దొరికిపోతారు నా కెపాసిటీ ఏంటో తెలుసా ఈ రోజు దేవుడు ఏటో తెలుసా అనుకున్నావు అనుకున్నావనుకున్న నా ముందు కొడుకుగా తెలిసిపోద్దురా నువ్వు అలాగ అనుకోమనుక మునిపే తెలిసిపోద్దు నాకు కనుక నీ చాప్టర్ అంతా తెలిసిపోద్ది నీ ఆలోచనలు అన్నీ తెలిసిపోతాయి నీ యదవేసలు అన్నీ తెలిసిపోద్ది ఎందుకంటే మీరు మామూలు కాదు భూమి మీద మీ తండ్రుల్ని చంపే రకాలు తల్లిని కిరసనాయిలు వేసుకొని చంపే రకాలు తన కూతురునే రేపు చేసే ఎదవన్నారా వెదవులో నింటోలా మీరు మీరెవరో మీ వీడియోలు మీ వాట్సాప్లో చూసుకోండి మీ ఫేస్బుక్లో చూసుకోండి మీ జీటీవీలోనో మా టీవీలోనో టీవీ నైన్లోనో వార్తల్లోనో న్యూస్లోనో మీ మానవులుగా మీరు చాలా ఎంత కంత్రివెదవలో మీ ఇవన్నీ ఉన్నాయి ఎవడో పెట్టాడు చూసుకో మిమ్మల్ని కావాలనుకుంటున్నానురా మిమ్మల్ని మిమ్మల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి అని అనుకున్నాను తండ్రిగా అంతే అది నా ఇష్టం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలనుకుంటున్నాను మీరుండ్రా మీరుండ్రా అయితే మీకు పని చెప్తాను వినండి కరెంటు ముట్టుకుంటే ఏమైపోతుంది చచ్చిపోతారు మాడిపోతారు అయిపోతారు అది పట్టుకుంటే ఎలాగైతే మీరు అయిపోతారు నేను అన్నది మీరు చెయ్యకపోతే నేను అనుకున్నట్టుగా మీరు లేకపోతే ఇంకా స్వర్గంలో ఉండరు మీరు వండరు పరిశుద్ధులకే పరలోకములో స్థానం నువ్వు ఇక్కడ పాపాత్ముడు అయితే డైరెక్ట్ నరకమే ఇక్కడ ప్యాంటలు అంటే నీకు నరకమే ఇక్కడ రేపు చేసేస్తానంటే నరకమే దేవదూతలతో కూడా పిల్లలు ఎదవేసలు వేశారనుకోండి మీకు నరకమే అమ్మో బాబు మీరు భూమి మీద పుట్టిస్తే మీరు మీరు సామాన్లు కాదు అందుకే మీకు అడ్వర్టైజ్మెంట్ భూమి భూమి ఈ భూమి మీద మిమ్మల్ని ఎందుకు పుట్టించానంటే మీ వేషాలన్నీ ఒకసారి మీరు చూసుకోండి ఇలాంటి మిమ్మల్ని కావాలనుకొని నేను పరలోకంలో మిమ్మల్ని పుట్టించి పరలోకంలోనే ఉంచితే మీరందరూ తప్పు చేసి పాపము చేసి పరలోకాన్ని పోగొట్టుకుంటారు కనుక దేవుడినైనా నేను ఏం చేశానో తెలుసా కిందకి చదవం రా ఏసుక్రీస్తు ద్వారా కుమారులనుగా స్వీకరించటకై నేనేమనుకున్నాంటే తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము దయా సంకల్పము దయా సంకల్పం అంటే అర్థం ఏంటో తెలుసా దయర దయ 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 ఉపయోగిస్తాను ఓ కొను టైంలో దయా దాక్షణ్యాల వలన అబా ఏ దాక్షిణ్యాల వలన దయా దాక్షణ్యాల వలన దయా దాక్షిణ్యాల వలన మిమ్మల్ని దయాపూర్వక సంకల్పము ఏంటి అసలు ఈ బైబిల్లో రాయబడిన మాటలు దయర దయ దయా దాక్షిణ్యాల వలన మిమ్మల్ని కావాలని నేను కోరుకొనకపోతే నీకు ఆత్మ వస్తుందా నీకు సూట్ వస్తుందా బూట్ వస్తుందా అధికారం వస్తుందా ఏమొస్తుంది నీకు నేను పోతే నువ్వేమీ కావు నువ్వు రావు నీకు జననమే లేదు కానీ ఇంత మీరు నీచులు పాపులు దుర్మార్గులు ఎలా మారిపోతారని నాకు తెలిసి తెలిసిన నేను మిమ్మల్ని ఎందుకురా బాబు ఇలాంటి వాళ్ళు వద్దు అని నేను అనుకోకుండా నేను కడుక్కుంటానులే పరిస్థితులుగా చేసుకుంటానులే నిద్రలు దుసులుగా చేసుకుంటానులే ఇక్కడ పరలోకంలో పాపిగా మారిపోతే నువ్వు శాశ్వతంగా నాకు దూరం అయిపోతావు కనుకో పని చేస్తాను ఒక బొంగరంలాంటి భూముడు చేసి పడేస్తాను దాని మీద నువ్వేవేవో దేశాల ఏదో చలామణి అయిపోతూ అమెరికాలో రష్యాలో లండన్లో జపాన్లో ఆస్ట్రేలియాలో సౌత్ ఆఫ్రికాలో ఉత్తర అమెరికాలో దక్షిణ అమెరికాలో ఆరణ్యాలు ఎక్కడో ఉంటే అక్కడ నక్కెద్దు కానీ బ్రతికద్దు కానీ బ్రతికేసిన నీవు భూమి మీద పుట్టిన నీవు ఒకవేళ నువ్వు ఎంత పాపివైనా చేసుకున్నాను కదా మరి నేను కావాలని కోరుకున్నాను కదా నాకు తప్పదు కదా ఉచితముగా నిన్ను ఏం చేయాలంటే నీతి మంత్రిగా తీర్చవలసిన బాధ్యత తండ్రిగా నాకుంది అందుకే నా కొమ్మడని యేజును పంపిస్తాను అతనికి బయలే సన్మానం చేస్తారులే గొప్ప సన్మానం చేస్తారు మీరు మీరు ఎలాంటి వాళ్ళు అంటే నీకోసమే పంపిస్తే నువ్వు ఎంత టెంగురోడు అంటే మూడు మేకులు పీక్కోలేడా మీ దేవుడు అని అంత అదనమాట నువ్వు ఎవరైతే నిన్ను రక్షిస్తాడని వస్తాడో ఆ రక్షకుణ్ణే కాదంటావు ఎవరైతే రక్షించడానికి వచ్చాడో రక్షకుణ్ణి యావత్తు ప్రపంచము యేసుక్రీస్తు రక్షకుడు 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 అంటే రక్షకుడు ఫోటో తీసేయండి నా ఫోటోయే పెట్టండి కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ రక్షకుడు దగ్గరికి వెళ్ళిపోదురు కానీ వాడా మీ పరిస్థితి బాగలేదురా మీరు మీరు అసలు మంచోడు కాదు నాకు తెలుసు నిన్ను కావాలనుకున్నాను కావాలనుకుని నిన్ను చేసుకోవాలనుకున్నాను నిన్ను క్షమించాలనుకున్నాను నీకు ఉచితముగా పరిశుద్ధునిగా నీతి తీర్చాలని నేను అనుకున్నాను ఎందుకంటే నీ తల్లి నువ్వు పాస్కి ఏం చేసినా ఒక తల్లి కడుక్కున్నట్టుగా నీ పాపాలనే కడుక్కోవాలనుకుంటున్న ఎందుకన్నా ఆలోచన పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని జగత్ పునాది వేయబడక మునిపోయి ఆలోచించుకున్నానులే అలాంటి వాడివైన నిన్ను నిన్ను కావాలనుకుని భూమి మీద పుట్టించాలనుకుంటున్నాను నిన్ను కడుక్కోవాలనుకుంటున్నాను నీ కోసం యేసునే పంపించాలనుకుంటున్నాను ఇది నా సంకల్పము ఇది నువ్వు ఆలోచించావంటావు ఎంతవరకు